హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. ఈరోజు మనం మనల్ని బాగా బాధించే దగ్గు తగ్గడానికి మార్కెట్లో లభించే బెస్ట్ కాఫ్ సిరప్స్ గురించి తెలుసుకుందామా? అయితే ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేసింది ఫ్రెండ్స్. ముఖ్య గమనిక, నేను డాక్టర్ని కాదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ సిరప్స్ను ఉపయోగించే ముందు మీ ప్రస్తుత మందుల జాబితాను మీ డాక్టర్కి చూపించండి ఫ్రెండ్స్. అయితే ఈ సిరప్స్ అన్నీ కూడా భోజనం తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్. మీ డాక్టర్ చెప్పినట్లుగా పాటించండి ఫ్రెండ్స్, లేదా ఎంత మోతాదులో వాడాలో ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది ఫ్రెండ్స్. మీ పరిస్థితిని బట్టి మీరు ఎంత మోతాదు వాడాలో కూడా మీ డాక్టర్ సూచిస్తారు ఫ్రెండ్స్. ముందుగా మనం బెనడ్రిల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. దీని ఉపయోగాలు చూసినట్లయితే ముఖ్యంగా దీన్ని దగ్గు నుండి ఉపశమనం పొందడం కోసం వాడతారు ఫ్రెండ్స్. అంతేకాకుండా జలుబు కారణంగా వచ్చే తుమ్ములు తగ్గడానికి, అలర్జీల వల్ల ముక్కు కారణం వంటి వాటి గురించి, అంతేకాదు గొంతులో దురద వంటి వాటి గురించి, అంతేకాదు ఇంకా చూసినట్లయితే తిమ్మిరి, వెన్ను నొప్పి, నిద్రలేమి, కండరాల లేదా బెనుకుల నొప్పి, మూత్రనాళ పైచరస చికిత్సకు మరియు ఇతర పరిస్థితులకు బెనడ్రిల్ కాఫ్ సిరప్స్ను డాక్టర్లు సూచిస్తారు ఫ్రెండ్స్. దుష్ప్రభావాలు, వీటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం ఫ్రెండ్స్. అయితే ఇవి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము ఫ్రెండ్స్. కొన్నిసార్లు కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పబోయే దుష్ప్రభావాలను గమనిస్తారో, ముఖ్యంగా అవి తగ్గకపోతే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పొత్తి కడుపు నొప్పి, శ్వాస ఆడకపోవడం, గొంతు మంట మరియు ఎర్రగా మారడం, బాగా మగత, పిల్లల్లో స్పర్శత లేకపోవడం, ఇంజెక్షన్ సైడ్ ప్రతిచర్యలు, ర్యాషెస్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం ఈ బెనడ్రిల్ తీసుకున్నప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది, కానీ ఖచ్చితంగా వస్తాయని చెప్పట్లేదు ఫ్రెండ్స్. రెండవదిగా సిరప్ చూసినట్లయితే ఆస్కోరిల్ ఎక్స్పెక్టోరెంట్, దీని ఉపయోగాలు ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని కూడా ముఖ్యంగా దగ్గు తగ్గడం కోసం వాడతారు ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే ఛాతీ రద్దీ, ఆస్తమా, బ్రాంక్రైటిస్, శ్వాస సమస్యలు, పట్టు జలుబు, సైనసైటిస్, వెన్ను నొప్పి, ఆర్థరైటిస్ నొప్పి, భుజం కీళ్ళు, స్నానవాయువుల నొప్పి, ఇలాంటి వ్యాధులు, పరిస్థితులు మరియు లక్షణాలను చికిత్స, నియంత్రణ, నివారణ కొరకు ఆస్కోరిల్ ఎక్స్పెక్టోరెంట్ను డాక్టర్లు ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇవి రావచ్చు, రాకపోవచ్చు ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తాయని అయితే చెప్పలేము. వణుకు, తలనొప్పి, పొత్తు కడుపు నొప్పి, మైకం కమ్మడం, చర్మంపై దద్దులు రావడం, ఛాతిలో లైట్గా నొప్పి రావడం. ఇంకా చూసినట్లయితే వాంతులు, కండరాల నొప్పులు, పొట్టలో నొప్పి రావడం, గుండెదడ, చర్మంపై దురదలు, దద్దుర్లు రావడం, విరేచనాలు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఆస్కోరిల్ వాడినప్పుడు కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బెనడ్రిల్, ఆస్కోరిల్తో పాటు సమానంగా పోటీ పడగల మరో మూడు బ్రాండ్స్ గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. కోరెక్స్ కాఫ్ సిరప్, ఇది ముఖ్యంగా యాంటీ అలర్జీ, యాంటీ టస్సివ్ అంటే దగ్గుకు సంబంధించిన వాటికి, ఫర్ డ్రై కాఫ్ అంటే ముఖ్యంగా పొడి దగ్గుకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. హిమాలయ కాఫ్లెట్, విక్స్ కాఫ్ సిరప్ విత్ హనీ, ఈ రెండింటిలో కూడా తేనె ఉండడం వల్ల ఇవి పొడి దగ్గుకు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా షేర్ కూడా చేయండి.